TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించడం జరిగింది. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమించడం జరిగింది. అత్యంత నమ్మకస్తుడు, పార్టీ పట్ల నిబద్ధత కలిగినటువంటి కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లుగా పార్టీ ప్రకటించడం జరిగింది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి నేపథ్యంలో, ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్నటువంటి కృషి నేపథ్యంలో, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నటువంటి టైంలో అటువైపుగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి విషయాలను చూసుకునేందుకోసమని కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. గతంలో కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను విజయ తీరాలకు చేర్చడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉంది అని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీలో కూడా ఈసారి టీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున ఎమ్మెల్యేలను గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ బేరేజు వేసుకొని పార్టీని చాలాసార్లు పార్టీకి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ని అప్పజెప్పినా కూడా, ఏ పని అప్పజెప్పినా కూడా నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలాగా పనిచేసి పార్టీకి సంబంధించినటువంటి నేతలను విజయ తీరానికి చేర్చడంలో కేటీఆర్ పాత్ర ఎంతో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టింది. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ఎక్కువగా దృష్టి మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలని చూసుకునేందుకు వీలుగా పార్టీ కార్యక్రమాలని చురుగ్గా జనాల్లోకి తీసుకెళ్లడం కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ని చూసుకోవడం కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఫుల్ఫిల్ చేయడం కావచ్చు, ఇలా అనేక అంశాలని చేసేటువంటి దిశగా ఇప్పటి నుంచి కేటీఆర్ ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పనిని ఇప్పటి నుండి కేటీఆర్ చూసుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఉంది. దానికి సీఎం కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కోసమని ఒక రూమ్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ క్యాబిన్కి ఎదురుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాబిన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే ప్రగతి భవన్లో కేటీఆర్కు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులందరూ కూడా కేటీఆర్ని కలిసి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్కి చేరుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద కూడా కోలాహలం నెలకొంది అని చెప్పుకోవచ్చు. సమర్థవంతుడైనటువంటి కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు, ఈరోజు కేటీఆర్ గారిని పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియమించడం జరిగింది, ఎట్లా చూస్తారు, మీ స్పందన ఏంటి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం పట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం అంతా కూడా మరి సంతోషంలో మునిగి తేలుతుంది. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ఒక ఎత్తు అయితే, దానికంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో పార్టీ కార్యకర్తలను కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కింది స్థాయి కార్యకర్త డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుని కలిసినందుకు కొంత గ్యాప్ ఉండేది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు, వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం వల్ల కార్యకర్త కలవడం ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే నియమించారో ఈరోజు కొత్తగా, వారు మళ్ళీ ముఖ్యంగా యువ నాయకుడు కాబట్టి గతంలో మరి ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన కేటీఆర్ గారు ఇలా మొత్తం ఐటీ అంతా కూడా ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా చేసిన నాయకుడు కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు రావడం పట్ల ప్రతి కార్యకర్త సంతోషాన్ని వ్యక్తం చేయడం కాకుండా ఈరోజు పార్టీకి ఉన్న అన్ని అనుబంధ సంఘాలన్నీ కూడా యాక్టివ్ కాబోతున్నాయి. తప్పనిసరిగా ఇంకా 40-50 సంవత్సరాలు ఈ పార్టీని పటిష్టమైన నిర్మాణం చేసి భవిష్యత్తు తరానికి అందించే విధంగా, భవిష్యత్తులో ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితినే ఎన్నుకునే విధంగా ఈ యొక్క పార్టీ నిర్మాణం జరగబోతుంది అనేది ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి మాకైతే ఒక విశ్వాసం ఉంది, తప్పనిసరిగా గతంలో 125-130 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటికే తుడిచిపెట్టుకపోయినాయి. ఇక ఈ సందర్భంలో పార్టీని కనుక బలోపేతం చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్ర సమితి అనే విషయాన్ని మరి బలంగా నిరూపించుకునే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని నిర్మాణం పటి
పటిష్టంగా చేయడానికే ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము యువకులం విద్యార్థులం అందరం కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకా పార్టీ పట్ల చాలామంది కూడా మరి ఎక్కువ కూడా ఇంట్రెస్ట్ చూపుతారు. అందరూ కూడా ఇనాక్టివ్ అయిన కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు యాక్టివ్ కావడానికి అవకాశం ఉంది. అదే కాకుండా రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నిటి కూడా తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడ్డారో, తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఎవరైతే కార్యకర్తలు కంటికి రెప్పలా పాటిని కాపాడుకున్నారో వాళ్ళందరూ కూడా సర్పంచ్లలో ఎంపీటీసీలో జడ్పీటీసీలో అవకాశం ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో పార్లమెంట్కి ఎన్ని ఎన్నికల్లో కూడా దాదాపుగా 17 పార్లమెంటు స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎంకి ఇడిచిపెట్టిన 16 పార్లమెంటు స్థానాలు మరి ఏకగ్రీవంగా పెద్ద ఎత్తున గెలుచుకోవడానికే ఈ పార్టీ నిర్మాణం చేపట్టబోతున్నాం. భవిష్యత్ తరానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఆయు పట్టుగా నిలవడానికి ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ఎక్కువ ఉత్సాహంగా అన్ని అనుబంధ సంఘాలు, విద్యార్థి కార్మిక కర్షక ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అనుబంధ సంఘాలన్నీ కూడా యాక్టివ్ అయి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం ద్వారా జిల్లా నుంచి వచ్చేవారికి, గ్రామం నుంచి వచ్చేవారికి వాళ్ళ సాధక బాధకాలు ఏమన్నట్టు చెప్పుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడ కార్యాలయం కూడా ఉండబోతుంది. కాబట్టి గతంలో వలె కాకుండా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని వెలిబుచ్చుతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహాన్ని వెలిబుచ్చి పార్టీ నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్తల భాగస్వామ్యం కాబోతున్నారు. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక ప్రబల శక్తిగా భవిష్యత్తులో ఎదగబోతుందనే విశ్వాసం మాలో ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి గతంలో ఉండే ఇంకా దానికి రెట్టింపుగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి కొంత కలవడంలో కొంత ఇబ్బందికరంగా ఉండే ముఖ్యమంత్రి స్థాయి కాదు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా కాకుండా కేటీఆర్ గారిని పెట్టడం వల్ల ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు సామాన్య జనాలు అంటే ప్రజలు కూడా పార్టీ భవిష్యత్తులో ఇంకా ఎదగబోతుంది, ఇంకా పటిష్టం కాబోతుందనే ఆలోచన ఈరోజు సామాన్య జనానికి కూడా ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం పట్ల ఉంది. కాబట్టి మాకు ఆ విశ్వాసం ఉంది భవిష్యత్తులో కూడా మిగతా పార్టీలు అన్నిటికన్నా కూడా ధీటుగా ఇదే సందర్భం ఇదే సమయం, ఎందుకంటే ఇప్పటికే ప్రజలంతా కూడా ఒక 88 స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితికి కట్టబెట్టారు. కాబట్టి అంటే ప్రజలంతా కూడా 90% తెలంగాణ రాష్ట్ర సమితి వైపే ఉన్నారనే విషయాన్ని ఎవరో చెప్పకనే ఓటు ద్వారా చెప్పిండ్రు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కూడా అంటే ఒక జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఒక ప్రతిష్టమైన నిర్మాణం చేసి ఇంకా భవిష్యత్తులో ఈ పార్టీని ఎదిగేటందుకు ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి కూడా ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారిని నియమించడం పట్ల ప్రత్యేకంగా యావత్ తెలంగాణ పక్షాన, యువత పక్షాన, విద్యార్థి పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ కేటీఆర్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం పట్ల కేసీఆర్కి, అదేవిధంగా నియమితులైనటువంటి కేటీఆర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి విధంగానే మరింత రెట్టింపు ఉత్సాహంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధమవుతున్నారు చెప్తున్నారు. రైట్ సరిత, థ్యాంక్ యూ.